దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం ఇచ్చిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి సాక్ష్యం, వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి అంశం మీద మరి ప్రతి సోమవారం సాయంకాలం 6 గంటలకి, అలాగే ప్రతి నెక్స్ట్ డే మంగళవారం ఉదయం 10:30కి రిపీట్ అయ్యేటువంటి ఈ యొక్క టీవీ ప్రసారాలు మీరు అందరూ వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాను. మరి గత ఎపిసోడ్లో 31వ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అయినట్టుంది, 32వ ఎపిసోడ్కి వచ్చాము. ఇప్పుడు ఆ యొక్క ఒక ఫంక్షన్కి పిలిచాడు ఒక ఆయన, మా బంధువు, మా తమ్ముడు గారు అబ్బాయి. ఏమిటి, 21 జూన్ 21వ తారీఖున ఫంక్షన్కి తప్పనిసరిగా నన్ను రావాలని మొహమాట పెట్టడం జరిగింది. 20వ తారీఖున మా ఇద్దరి మధ్య ఆయన పిలిచిన ఆయనకి నాకు మధ్యన సంభాషణ చెప్తూ ఆపాను. అప్పుడు ఏంటి సంభాషణ అంటే, క్రైస్తవులు అందరూ మరి అట్లా ఫంక్షన్లకు వెళ్లకుండా ఉండట్లేదు, మీరొక్కళ్ళే మరి మా ఫంక్షన్లకు రాకూడదు అని దేవుడు దర్శనం చూపించారు అంటున్నారు. బైబిల్లో అసలు ఏముంది, బైబిల్లో వెళ్ళాలని ఉందా వెళ్ళొద్దు అని ఉందా, వెళ్ళాలి వెళ్ళొద్దు అనేది ఎవరికైనా ఒకటే కదా. మీరు వెళ్ళొద్దు, మీరు రాకపోవటం ఏంటి, నా క్రైస్తవ స్నేహితులు చాలామంది వాళ్ళు వస్తారు, మరి దేవుడి దగ్గర పెట్టిన తినకూడదని మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అవి పెట్టాం, మామూలుగా భోజనం చేస్తారు, వెళుతూ ఉంటారు, మా పూజల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు, మీరు అసలు శాంతం అసలు ఎంటరే కానంటున్నారు ఏంటి అని అంటే, బాబు 2 నెలల క్రితం నాకు ఒక దర్శనం వచ్చింది, మరి ఆ దర్శనం ప్రకారం నేను ఖచ్చితంగా నేను రావటానికి వీలైతే లేదు అని నేను చెప్పడం జరిగింది. ఏంటి ఆ దర్శనం అనేది మీరు నీకు చెప్తా విను అని అంటే, మరి విన్నాడు, నేను చెప్పాను. ఎందుకంటే ఈ దర్శనం వచ్చిన ముందు రోజు జరిగేటువంటి సంభాషణ. నేను ఒక అన్యుల కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది, వాళ్ళు పిలిచారు, అయితే నేను వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళి ఇంటి బయట ఉండి, వాళ్ళ యజమానులు ఎవరైనా బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినట్టుగా వాళ్ళకి కనపడి వెనక్కి వచ్చేద్దాం, ఆ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టుకోకుండాను, ఆ పూజలకు వాటికి సంబంధం లేకుండాను, అక్కడ భోజనాలు చేయకుండాను వచ్చేస్తే అటు ఫంక్షన్కి వెళ్ళినట్టు వాళ్ళు చూస్తారు. దేవుడు నాకు మరి వెళ్ళకూడదు అనేటువంటి ఆ యొక్క అన్యుల ఫంక్షన్కి వెళ్ళకూడదు అనేది దేవుడు బయలుపరిచారు కాబట్టి అలా వెళ్ళకూడదు కాబట్టి నేను అది నెరవేర్చినట్టు ఉంటుందని నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు నాకు దర్శనం వచ్చింది నాన్న అని చెప్పాను. వచ్చి నేను ఇంటి ప్రహరీ లోపలికి కూడా వెళ్ళకుండా బయట ఉండి ఫలాని వారి ఇల్లు ఇదేనా అంటే అదేనండి అన్న, లోపల నుంచి ఒక పంచి కట్టుకున్న ఒక ఆయన, పల్లెటూరు ఆయన లాగా ఉన్నాడు, కొంచెం బలిష్టంగా ఉన్నాడు, ఒక ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి, రాజారావు గారు కదా మీరు అంటే, అవునండి. మీరు యేసు ప్రభుని నమ్మారు కదా అంటే, అవునండి అన్న. మరి మీరు ఇక్కడికి వచ్చారేంటి అని, నేను రాలేదండి ఊరికినే, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరన్నా వస్తే పలకించి వెళ్ళిపోదాం, ఇట్టించి ఇట్టు వెళ్ళిపోదాం అని వచ్చాను అన్న. ఆయన మహామేధావులుగా ఏం మాట్లాడాడంటే, ఏమండి ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు, మేమంతా చీకట్లో ఉన్నాం, మీరు ఎంతో చదువుకున్న వాళ్ళు, మీరు విదేశీయులు, విదేశీయులు అంటే మాకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన ప్లేసుల్లో ఉన్నవాళ్ళు, మరి మీకు ఈ విషయాలన్నీ తెలుసు, మేము చీకట్లో ఉన్నవాళ్ళం, చీకట్లో వెళ్ళిపోతున్నాం, మీరు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మరి మేము చీకట్లో ఉన్నట్లు, మీరు వెలుగు మార్గంలో ఉన్నట్లు మేము ఎలా గ్రహించాలి, మీరు మేము ఒకటే అనే భావం మాకు వస్తుంది, మేము ఏనాటికి చీకట్లోంచి వెలుగు వైపు చూడం కదా, ఆయన రాజారావు గారు కూడా వచ్చారు అని మేము అనుకుంటాం కదా, మీరు రాకుండా ఉంటే ఫలానాయన ఇది సరైన మార్గము, ఇది వెలుగు మార్గము అని దాంట్లోకి వెళ్ళాడు, ఆయన ఇక్కడికి రాలేదు అంటే ఈ మార్గం సరైనది కాదేమో, మనం వెలుగు కాకుండా చీకటి వైపు వెళుతున్నామా అని ఒకరోజు కాకపోతే ఒకరోజు అని మేము ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి అంటే మీరు మా మధ్యలో ఇక్కడికి రాకూడదు కదా అన్నాడు. నేను రాలేదు అంటున్నాను కానీ మీరు వచ్చారంటే మేము చూసామంటే మీరు ఇక్కడికి వచ్చినట్టే కదా అని అంటున్నాడు. ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ఈయన, నేను బుకాయించలేనే తన్నే అని చెప్పి అనుకుని ఇక సిగ్గుపడుతూ నేను వెంటనే బండి తీసుకుని వచ్చేసినట్టుగా దర్శనం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లాంటి పని కూడా నువ్వు చేయొద్దు అని దేవుడు చెబుతున్నాడు.
ఏదో మొహమాటానికి వెళ్ళి ఆ ఫంక్షన్లో పాలు పంపులు పెద్దగా పంచుకోకుండా కనపడి మాట్లాడి వచ్చేస్తే రెండు పనులు అవుతాయని నేను మనసులో అనుకుంటున్నాను. కాబట్టి అది కూడా నువ్వు చేయవద్దు. అది చేస్తే కూడా నువ్వు అక్కడికి ఎంటర్ అవ్వగానే ఆ దేవుడికి ఈ దేవుడికి డిఫరెన్స్ ఏమీ లేదు అని వాళ్ళకి ఒక సూచన వెళుతుంది. ఏనాటికైనా వాళ్ళు ఆ ఆలోచన చేయాలంటే ఏదో డిఫరెన్స్ ఉంది, ఏదో తేడా ఉంది, ఆయన వాళ్ళు ఇక్కడికి రాలేదంటే లేదా ఆయన ఇక్కడికి రాలేదంటే ఏదో తేడా ఉందని ఒక ఆలోచన వాళ్ళకి కలగజేయాలంటే మనం వెళ్ళకుండా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు చెప్పాడు. కాబట్టి నేను రాకూడదు. మరి క్రైస్తవులందరికంటే క్రైస్తవులకి ఇట్లా ప్రత్యేకంగా దర్శనం చూపించి ప్రత్యేకపరచుకోమని చెప్పని వాళ్ళు వాళ్ళు అలా పూజల్లో పాల్గొకుండా అట్లా భోజనానికి వస్తుంటారు, అది కాదు. కానీ నా విషయంలో అలా కాదు. ఇలా దర్శనం చూపించి మరి మీరు కూడా ఇక్కడికి వచ్చారేంటి, మీరు వస్తే మేము చీకట్లో ఉన్నామని మీరు వెలుగులో ఉన్నారనే విషయం మేము ఎట్లా గ్రహిస్తాము, మీరు రాకుండా ఉంటేనేగా మేము గ్రహిస్తాము, ఏదో ఉంది దీంట్లో డిఫరెన్స్ అని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు నాన్న. కాబట్టి నేను మరి నేను మట్టుకు రాలేను అని చెప్పడం జరిగింది. ఆ రోజు రాత్రి అనుకున్న ఆ పిల్లాడు మొహమాట పెట్టాడు, దేవుడేమో ఇట్లా వెళ్ళొద్దని చెప్పారు, మరి ఏదన్నా మళ్ళీ ఇంకో దర్శనం దేవుడు చూపిస్తే రాత్రి బాగుండు అనుకున్న సందర్భంలో 20వ తారీఖున ఆ సంఘటన జరిగింది. పడుకున్న తర్వాత ఇట్లా జరిగింది. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినట్లు అక్కడ ఆ ఫంక్షన్లో మరి ఏదో అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేస్తున్నట్టు అది చూసి నాకు అసహ్యం వేస్తున్నట్టు, ఈ ఫంక్షన్ నేను ఎందుకు వచ్చాను, అసలు ఇక్కడికి రాకూడదు కదా అని చెప్పి నేను అనుకుంటున్నట్టు అప్పుడు 236 అనేటువంటి సంఖ్య నాకు పదే పదే వినపడతా వస్తుంది. అసలు నిజంగా ఆ 236 ఏంటో నాకు ఏమీ తెలియదు. ఆ 236లో అయితే బైబిల్లో ఏమైనా 236 పేజీలో ఏమైనా ఉందా అని చెప్పి ఉదయాన్నే లేచి దేవుడు అక్కడికి వెళ్ళకూడదు అనేది స్పష్టపరిచేశాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనుకుంటున్నా కదా అంటే వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని దేవుడు చెప్పడమే జరిగింది. అసలు ఈ 236 అనేది ఏంటి అని నేను మరి బాగా పరిశీలన చేస్తే దాంట్లో బైబిల్ గ్రంథంలో 236 పేజీ తీసి నేను ఇక అదంతా చదవటం ప్రారంభించాను. దాంట్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషను 236లో సమూయలైన రాజు దేవుడు ఆజ్ఞను పూర్తిగా పాటించకపోవటం చేత ఆయనకి దేవుడికి కోపం వచ్చి సౌలు అనే రాజు కోపం వచ్చి ఆ ప్రవక్త అయినటువంటి సమూయలతో పిలిచి మాట్లాడాడు. ఇదిగో ఈయన నా యొక్క ఆజ్ఞను పాటించలేదు అని చెప్పి ఇతను నేను రాజుగా నియమించాను కానీ ఇతను నా ఆజ్ఞ పాటించలేదు, ఇతన్ని రాజు స్థానం నుంచి తొలగిస్తున్నాను అని చెప్పి దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పడం జరిగింది. అది 1 సమూయేలు 15:10-11 ఇలా రాయబడుతుంది. అప్పుడు యెహోవాకు సమూయేలకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను అని ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో తప్పు చేశాడట. ఇంకా తర్వాత ఆ 1 సమూయేలు 15:16-19 ఏం చెప్పారంటే, సమూయేలు నీవు మాట్లాడపనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీ వాల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగ వరకు వారితో యుద్ధము చేయుమని సెలవేయగా నీవు ఎందు చేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివాను అని అడగానే, అయ్యా నేనేం తప్పు చేయలేదు, అమాలయకులని మరి హతం చేయమన్నారు వాళ్ళ పాపాత్ములని, ఆ ఆజ్ఞ ప్రకారం వెళ్ళి నేను అమాలయకులను హతం చేశా, వాళ్ళ రాజైన అగగుని బందీగా పట్టుకొచ్చా, అక్కడ చంపలేదు కానీ బందీగా పట్టుకొచ్చా, ఇక్కడైనా మనం చంపవచ్చు, అయితే ప్రజలు అక్కడ జంతువుల్ని మరి నశింపజేస్తూ ఉన్నప్పుడు మంచి మంచి జంతువులు ఇక్కడ దేవుడికి మరి
అర్పణకు పనికొస్తాయి అని చెప్పి తీసుకొచ్చారు. నేను వారి మాట కాదనలేకపోయాను. అంతే తప్ప నేను పెద్దగా ఆజ్ఞని తిరస్కరించింది ఎక్కడ కూడా లేదు అని అంటాడు. అప్పుడు సమూయేలు అంటాడు, అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించదు గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. అమరి ఇది ఇట్లా సాగింది. ఏ ఈ తప్పుకు దేవుడు ఎంత కోపం వచ్చేసింది, ఏంటి ఈ తప్పు చేసింది అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి సంహరించమని, అక్కడ ఉన్నటువంటి పశువులను కూడా సంహరించమని దేవుడు ఆజ్ఞ ఇవ్వగా పశువులను కొన్నిటిని మరి ఆ యొక్క ఆ సొమ్మును, దోపుడు సొమ్మును తీసుకుని ఇక్కడికి రావటం జరిగింది. దేవుడు అన్నీ చూచే దేవుడు. దేవుడికి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే ఆయన చూసేస్తాడనమాట. ఎవరు చెప్పాల, సమూయేలు ఏం చే ఆ సౌలు ఏం చేసింది దేవుడే చూసేశాడు. ప్రవక్త సమూయేలు వెళ్ళి ఏం చూడాల, సౌలు చేసిన తప్పుని దేవుడు చూసి సమూయేలు లేపి, ఇదిగో నా రాజుగా అభిషేకించినటువంటి ఫలానా సౌలు ఈ తప్పు చేశాడు, నువ్వు అతన్ని మళ్ళీ రాజు నుంచి మనం తీసి తీపించాలి అయ్యా బాబు అని చెప్పి సమూయేలు ఏదో సౌలుని రక్షించమని, సౌలుని క్షమించమని ప్రార్థన చేస్తే, అతని గురించి నువ్వు దుఃఖించవద్దు, ఎంతకాలం దుఃఖించినా నా యొక్క ఆజ్ఞ మారదు, నీవు ఫలానా చోటుకి వెళ్ళు, యశ్వయ్య కుమారుడు అయిన ఒక ఆయన రాజుగా నేను నిర్ణయిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటాడు. అంటే దేవుడు మనం చెప్పటం కాదు, ఆయనే చూసేస్తూ ఉంటాడు ఎవరిని ఎప్పుడు ఎలా చేయాలో. ఈ యొక్క 236 పేజీలు ఇది చదివిన తర్వాత నాకు వణుకు దడ పట్టుకుంది. అమ్మో, ఒక రాజుని తీసి పారేశాడు దేవుడు. ఎందుకు? మాట కూడా విన్నాడు కానీ శాంతం వెళ్ళ, మాట పూర్తిగా విన్నందుకు రాజు అది నాకు చూపిస్తున్నాడు. 236 అన్నాడు బైబిల్ గ్రంథం అంతా ఆయనదే కదా, దేవుడు రాయించాడంటే ఇదిగో రుజువు. ఆయన పలాని పేజీ 236 అని చెప్పి అంటే పలాని పేజీ చదువుకో, అది నేను ఇచ్చేది. ఒకసారి నీకు ఆల్రెడీ దర్శనం చూపించా, పలాని చోట్లకి వెళితే అక్కడ వాళ్ళు ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్నారు అని వాళ్ళు గ్రహించలేరు కాబట్టి నువ్వు మరి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకుంటే వాళ్ళు కనీసం ఎందుకు ఇలా ఆయన ప్రత్యేకపరచుకున్నాడు, ఎందుకు ఇక్కడ రావట్లేదని ఆలోచన చేస్తారు. నువ్వు వాళ్ళతో మిళితమైపోయి వెళితే మాత్రము వాళ్ళు గ్రహించరని అన్ని జనుల విషయంలో ఆయన ప్రేమ కలిగి అటువంటి ఆజ్ఞ ఇవ్వగా, మరి మరలా ఏమైనా దేవుడు చూపిస్తే బాగుండు, రేపు వెళ్ళాలా వద్దా అని చెప్పి అనుకున్నందుకు ఖచ్చితంగా చూపించాడు. ఒకవేళ నువ్వు కానీ నా యొక్క మరి ఆజ్ఞను తిరస్కరించి అంటే పాటించక, సగం పాటించినట్లు చెప్పాక, ఇదివరకు సగం పాటించడం అంటే ఏంటంటే ఊరికి వెళ్ళినట్లు వెళ్ళనట్లు అట్లాంటివి చేస్తే అది నేను చూసేస్తా అని చెప్పిన తర్వాత నాకు భయం పట్టుకుంది. మహారాజు సౌలునే దేవుడు మరి గద్దించి శిక్షించి రాజు పదవిని తొలగించేశాడు. అసలు ఆ సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసిన రాత్రల్లా అతని గురించి ఎంతకాలం దుఃఖిస్తావు నువ్వు, వదిలేయక అంటున్నాడు దేవుడు. ఇక నేను ఒప్పుకోను, మరి బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. ఎన్నో బలులు అర్పించాడు ఆ సౌలు. ఈ బలులు అర్పించటం, ఈ ఆచారాలు వీటికంటే మాట నేను చెప్పానంటే అది పాటించతీరదు. అటువంటి మాట నాకు చెప్పేశాడు దేవుడు. ఎవరితోటి నాకేంటి సంబంధం? అన్ని జనులు ఎన్నో ప్రశ్నలు వేస్తారు, నాకేంటి సంబంధం? దేవుడు మాట్లాడి చెప్పిన దానికంటే అది ఎక్కువ. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆజ్ఞను మీరటానికి వీల్లేదు అనేటువంటి ఇది ఈ ఇట్లా మరి ఎవరికైనా చెప్పినా కూడా అన్ని జనుల్లో ఏంటి బైబిల్లో పేజీ నెంబర్తో సహా దేవుడు చెప్పేస్తాడా? చెప్పేశాడు. ఆ పేజీ ఏంటో నాకు తెలీదు, పొద్దున్నే లేచి ఆ పేజీ చదువుకుంటే రాత్రి నేను అడిగిన దానికి సమాధానం దాంట్లో ఉంది. ఎట్లా ఏ దేవుడైనా ఎప్పుడైనా తన భక్తులకి చేసి చూపించాడా? జరగల. కాబట్టి ఇది కారణమని నేను తర్వాత వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే నేను ఎంత పెద్ద బంధువులైనా ఎంత ముఖ్యమైన స్నేహితులైనా వాళ్ళు అన్యులుగా ఉండ వాళ్ళు ఏదన్నా ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటే అది శుభకార్యమే కానీ ఏదైనా కార్యం కానీ
నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నేను రాను అని భీష్మించి కూర్చున్నాను. నా స్నేహితులకి చాలా కోపం వచ్చింది. నేను అంత అన్ని జనుల్లో మెలిగిన వాడిని కాబట్టి ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు. ఏం చేశాడు, రాజారావు గారు మీరు మరి తెలుసు కదా క్రైస్తవులు అందరూ మన ఫంక్షన్లకు ఇదివరకు మీరు కూడా అన్యులే కదా ఒకప్పుడు ఫంక్షన్లకు వచ్చేవాళ్ళు కదా, మీరేంటి సాయంత్రం రాకోకుండా రానని అంటున్నారు, ఏ ఫంక్షన్లో కనపట్టలేదు మీరు, అసలు దేవుడు ఏం చెప్పాడంటే ఆయనకు కూడా నేను ఇదే వివరించడం చెప్పాను. ఇది వేరే మతాలకి యేసు ప్రభువుని ఆమె నమ్మిన వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, యేసు ప్రభువు ఈ బైబిల్లో గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టికర్త, జీవము కలిగిన దేవుడు, నిత్యము మాట్లాడే దేవుడు. బైబిల్ గ్రంథం ఆయనే చెప్పి రాయించాడు. ఆ తర్వాత ఆయన 2000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథం రాయటం ముగించబడింది. ఆ తర్వాత మాట్లాడలేదా అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన భక్తుల చేత. ఇదిగో నాకు వాడు మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో 236 పేజీ నేను చదివేటట్టుగా మాట్లాడాడు. ఇట్లా ఏ దేవుడైనా ఎప్పుడైనా ఫలాని గ్రంథంలో వాక్యం ప్రకారం అని ఫలాని స్వరంతో కూడా మాట్లాడటం వేరే చోట జరగదు కాబట్టి వాళ్ళు ఆ గ్రంథాల్లో వాళ్ళ గ్రంథాల్లో ఏది ఉంటే అది ఇగో ఇది చేయవలెను అందరికీ అదే వర్తిస్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరికి దర్శనం చూపించి కానీ స్వరంగా కానీ మాట్లాడడు కదా, అట్లాంటిది నేను వినలేదు, ఇంతవరకు జరగలేదు, అట్లాంటిది ఏమీ లేదు కాబట్టి ఆ గ్రంథంలో ఉన్నది తూచే తప్పకుండా అందరికీ ఒకటే రూలు. కానీ ఈయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడి ఒక్కొక్కసారి కొంతమందిని నువ్వు ఇలా కాదు ఇలా చేయంటే వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది, అది మిగతా వాళ్ళందరికీ ఇదే వర్తించదు. ఇప్పుడు నన్ను ప్రత్యేకపరచుకోమన్నారో అది నాకు వర్తిస్తుంది. అట్లా కొంతమంది చెప్తారు నువ్వు ఇలా ప్రత్యేకపరచుకో నువ్వు ఇలా చెయ్యి అని కొంతమంది చెప్తారు, అది వాళ్ళకి మాత్రం వస్తుంది, అది అందరికీ వర్తించదు. దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడితే ఆయన మాట ప్రకారం మేము చేయాలి. వేరే చోట్ల మాట్లాడే దేవుడు కాదు, ఎప్పుడు ఏ దేవుడు మాట్లాడాడు కాబట్టి గ్రంథంలో ఏది ఉంటే అదే చేస్తారు అందరూ. దీనికి దానికి డిఫరెన్స్ అది. ఈయన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు అని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి ఆఖరికి మరి మా సొంత తమ్ముడు గారి అబ్బాయి పెళ్ళి జరిగినప్పుడు మరి వాళ్ళు అన్యులు కాబట్టి నేను వెళ్ళటానికి వీల్లేదన్నప్పుడు మనస్పర్ధలు వచ్చినాయి. మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, అయినా కూడా తప్పదు నా దేవుడు ఏది చెప్తే నేను అది చేయాలి. 2 సార్లు నాకు దర్శనాల ద్వారా చెప్పడం జరిగింది. ఈ 236 పేజీలో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం నేను చూస్తే దేవుడు అన్నీ చూచే దేవుడు. ఒకసారి ఎవరినైనా ప్రత్యేకపరచుకుంటే ఆ ప్రత్యేకత నువ్వు ప్రత్యేకపరచుకుని ఉండు అంటే దాని ప్రకారం మనం చేయాలి. ఇది అందరికీ మనం రుద్దటానికి వీలు లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం వస్తూ ఉంటుంది. మరి ఇట్లాంటి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు అనే విషయం మరి నేను అనేక సందర్భాల్లో నేను గ్రహించడం జరిగింది. నేను ప్రభువుని నమ్మక ముందే బందరు అదే మచిలీపట్నం బెరకా మినిస్ట్రీస్ అధినేత మరి సత్యనారాయణ గారి సాక్ష్యం నేను చదివాను. దేవుడు మాట్లాడతాడని ఆయన చెప్పడం జరిగింది. ఆయన దర్శనాల్లో ఇట్లా మాట్లాడేట్లా అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన సేవకు పిలిచినప్పుడు నువ్వు నీ ఉద్యోగం నువ్వు చేసే పని మానేసి సేవకరమని పిలిచారట దేవుడు. అయ్యా నేను అంధుడను, నేను సేవ చేయటం ఇబ్బంది అంటే కాదు, నువ్వు చేయాల్సిందే, నా హస్తం నీకు తోడుగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఎన్నో దర్శనాల ద్వారా ఆయన చెప్పినప్పుడు ఆయన ఉద్యోగానికి ఆయన చేసే పనికి మరి రాజీనామా చేసి సేవలోకి వచ్చినట్టు తెలిసింది. ఆఖరికి మరి దేవుడు ఎట్లా మాట్లాడతాడని చెప్తున్నా. ఆఖరికి చర్చికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించుకుంటూ ఉంటే ఒకరోజు రాత్రి ఒక దర్శనంలో 4x6 బోర్డు మీద బెరాకా అని రాసి వచ్చి కనపడుతుందంట. ఈయన పొద్దునే లేచి పొద్దునే ఆదివారం అట వచ్చి ఏంటి బెరాకా అని ఉంది, ఈ బెరాకా ఏంటి, ఎందుకంటే బైబిల్లో కూడా ఆ బెరాకా అనే పదం ఎక్కడ ఉందో ఎంతో పండితులైతే తప్ప తెలియదు. మరి అది మనం చదివితే తప్ప తెలియదు ఆ బెరాకా ఏంటో ఎక్కడదో ఎవరికి తెలియదు. ఆయన కూడా తెలియట్లా బెరాకా ఏంటి, ఇది రాసి చూపి వచ్చింది ఏంటి నాకు అని అనుకుంటూ ఉన్నా అంట. మరి ఆయన కూడా గబుకుని బైబిల్ చదవటానికి ఆయనకి అంధుడు కాబట్టి ఎవరైనా చదివి వినిపించాలి, మరి బైబిల్ ఎక్కడుందో ఈ పదం ఎందుకుందో అట్లా అని చెప్పి అనుకుంటుండగా ఆ రోజు ఆదివారం నాడు మరి చర్చిలో ఆరాధనలో మెసేజ్ ఇవ్వాలి,
హైదరాబాద్ హెబ్రోన్ సహవాసం నుంచి ఒక దైవ సేవకుడు అలాగే ఇక్కడికి వచ్చారట. ఏంటి అంటే కొత్తగా ఆయన పరిచర్య ప్రారంభించారు, ఆయన కావలసినటువంటి నడిపింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఆ యొక్క భక్త సింగ్ గారి ఆ సహవాసం నుంచి ఒక ఆయన్ని ఒక దైవ సేవకుడిని ఇక్కడ పంపారట. ఆయన్ని సరే ఒక మెసేజ్ ఇవ్వండి మీరు అని చెప్పి అంటే ఆయన మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్లో ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ బెరాకా అనే దాని గురించి చెప్పేశాడట. ఆయన యుహోషాపాతు రాజు కాలంలో దేవుడు ఆయన చేసిన యుద్ధాల్లో ఎంతో మరి జయం కలగజేసినందుకు యుహోషాపాతు ఆ సైన్యం అంత విజయోత్సాహం చేస్తూ ఆ యుద్ధం జరిగే ప్లేస్లో బెరాకా లోయ అని ఒక లోయ ఉందంట, వాళ్ళందరూ అక్కడ సమావేశమై దేవుడికి ప్రార్థనలు చేశారట. అయ్యా ఇంతమంది మూడు దేశాలు ఎన్నో ఉన్నాయి, ఈ మూడు దేశాల మీద మాకు విజయం ప్రసాదించారు అని చెప్పి బెరాకా లోయలో కూడి దేవునికి స్తుతులు అర్పించారంట. ఆ బెరాకా అంటే అర్థము స్తుతి అని అర్థం అట. కాబట్టి ఆ సబ్జెక్టు ఆయన మెసేజ్లో చెప్పాడు. ఈయనకి ఆశ్చర్యమైపోయింది సత్యనారాయణ గారికి, ఈ బెరాకా ఏంటి రాత్రి కనపడింది, దీని గురించి నాకు ఎవరు చెప్తారు ఎక్కడుంది అనుకుంటుంటే ఒక దైవ సేవకుడు ద్వారా ఆ వివరాలన్నీ చెప్పిస్తాడు. ఓహో బెరాకా అంటే స్తుతి అని అర్థము, కాబట్టి ఆనాడు యుహోషాపాతు ఏ రకంగా స్తుతించి దేవుడు కృతజ్ఞత చెల్లించాడు ఆ యొక్క బెరాకా ఆ లోయ పేరుని నీ చర్చికి పెట్టమని దేవుడు సూచించాడు అని ఆయన గ్రహించాడు. అట్లా దేవుడు జీవం కలిగిన దేవుడు, ఎవరికి ఏది అవసరమో అది దర్శనాల్లో మాట్లాడతాడు, మనుషులను పంపించి మాట్లాడతాడు. అది తెలిసిన తర్వాత దేవుడు ఎలా మాట్లాడతాడని ఆ రోజుల్లో అప్పుడు నేను అనుకోవడం జరిగింది. కాబట్టి ప్రత్యేక ఆ యొక్క దర్శనాలు ఎవరికి ఏం చూపిస్తే అది ఆయనకి అది చెప్పాడు, అది అట్లా వేరే వాళ్ళకి వేరే చూపిస్తూ ఉంటారు. ఇట్లా దేవుడు నిత్యము మాట్లాడుతూ ఉండటం చూస్తున్నాం. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, సరే ఈ విషయం గురించి కూడా నా ఒక దైవ సేవకురాలు అడిగారు నన్ను, అయ్యా మరి క్రీస్తు సంఘం ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తానని ప్రభువు చెప్పారు కదా, మరి అందరూ రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది లోయల పేర్లు కొంతమంది పర్వతాల పేర్లు ఇలా పెట్టుకుంటున్నారు సంఘాలకి, ఇది ఎంతవరకు వాక్య అనుసారముగా ఉందో ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి అని ఒక దైవ సేవకురాలు అడిగారు. నేను ఆలోచించిన తర్వాత చూసింది ఏంటంటే ఆయనకి ఎదురు చెప్పడానికి మనం ఎవరు, ఈ వాక్యం ప్రకారమే ఈ యొక్క చర్చి పేరు అన్ని చర్చల పేరు యేసుక్రీస్తు అనే పేరుతోనే ఉండాలని అంటాకేముంది. దేవుడు మధ్యలో సత్యనారాయణ గారికి ప్రత్యక్షమై ఇదిగో బెరాకాని పెట్టాయా అన్నాడు, పెడదాం. ఇదే తేడా వేరేదాని వేరే మతాలకి దీనికి తేడా ఏంటంటే దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాడు చర్చికి, ఈ చర్చికి. అట్లాగే బైబిల్ మిషన్ కూడా దేవుడే రాసి చూపించి ఈ పేరు పెట్టమని ఆయనకి దేవదాస్ సాయి గారికి బయలుపరిచినట్టు చెప్పారు ఆయన. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సరే అన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడాడంటే ఒకవేళ మాట్లాడకపోతే ఆయన వాళ్ళు ఏ నడిపింపు అడగడు. కాబట్టి ఇది ఇలాగే ఉండాలి అలా ఉండాలి ఆ బైబిల్లో ఉన్న మాట ప్రకారమే మరి ఉండాలి అంటాకి దేవుడు తర్వాత మాట్లాడుతూ నువ్వు ఇలా ఇలా చేయి అలా చేయని నడిపిస్తూ ఉన్నాడు కదా, మన జీవం గల దేవుడు కదా. కాబట్టి ఇది తప్పు అని కానీ రైట్ అని కానీ చెప్పడానికి మనమెవరు. కాబట్టి దేవుడి చేతులు మరి సజీవుడైన దేవుడి చేతిలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం నడవలసి ఉంటుంది. మరి ఒక స్నేహితుడికి అయితే నేను ఇట్లా దీన్ని ఎప్పుడైతే నేను ఫంక్షన్లకు వెళ్ళలేదో అన్ని జనరల్ ఫంక్షన్లకి అందరూ నా మీద ధ్వజమెత్తేసారు, ఏంటి నీవు ఏదో కొత్త పిచ్చి పెట్టినట్లు, యేసు ప్రభువును నమ్మితే నమ్ము కానీ నువ్వు అసలు ప్రతిదానికి దేనికి అట్లా క్రైస్తవులు అందరూ వస్తారు నువ్వు రావేంటి, ఏంటి అసలు నీ ఒక్కడికే అని చెప్పి నన్ను నిందించడం మొదలుపెట్టారు. మరి అప్పుడు నేను చెప్పడం జరిగింది, దేవుడు ప్రత్యేకపరచుకోవటం అనేది నా విషయంలో వాస్తవం, నువ్వు ప్రత్యేకపరచుకో నువ్వు అని నా విషయం చెప్పారు. నేను దాన్ని కట్టుబడిపోయి ఉంటా, రెండుసార్లు చెప్పారు దేవుడు, ఒక్కసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు అంతే, ఇక అన్ని కట్టి ఆయన చెప్పడం మనం చేస్తే మటుకు దేవుడు క్షమించడు. సౌలు రాజు విషయంలో జరిగినటువంటి ఆ గొప్ప విషయం ఆ 236 పేజీన తర్వాత నేను గట్టిపడిపోయా దాంట్లో ఇది ఎలా ఉండాలి అని చెప్పి అప్పుడు నేను వాళ్ళకి ఇంకొక సందర్భం నేను చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథంలో సంసోను అనేటువంటి న్యాయాధిపతి ఉన్నాడు, ఆ న్యాయాధిపతి మరి ఆయన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఒక రకమైన ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయనకి, ఆజ్ఞ ప్రకారమే ఆయన జీవితకాలం అంతా నడవటం జరిగింది. ఆ ఆజ్ఞ ఏంటి అని అంటే న్యాయాధిపతులు 13:2 వచనంలో ఏం చెప్తుందంటే
ఆ కాలమున దాను వంశస్థుడును జుర్యా పట్టణస్థుడైన మనోహను ఒకతడు ఉండేను. అతని భార్య గొడ్రాలయ్య కానుపు లేక ఉండేను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై, నాజీరు అంటే వ్రతం, దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయేల్ను రక్షించుట మొదలుపెట్టానని ఆమెతో అనగా. ఇది మనోహ ఆయన భార్య. వారు దంపతులు, వారికి పిల్లలు లేరు. మరి మనోహ గారి భార్య గొడ్రాలు. ఆ సమయంలో ఆమెకు దేవదూత ప్రత్యక్షమై, నువ్వు గొడ్రాలవు కదా, అయితే నీకు దేవుడు గర్భం తెరవబోతూ ఉన్నాడు, ఒక ఆయన్ని మరి నీ గర్భంలో పుట్టి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, ఆయన తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆయన పుట్టింది మొదలుకొని దేవుడికి నాజీరు చేయబడినవాడు, ఆయన చేతిలో మరి ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షింపబడతారు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆమె దేవుడి దూత వచ్చేలా చెప్పారు అని చెప్పి భర్తకు చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత ఆ యొక్క దూత చెప్పినట్టుగానే ఆ జన్మనిచ్చింతరత ఆయనకి సంసోన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన నెత్తి మీద మంగళకత్తి రానివల ఆయన జీవితంలో ఆయన మహాబలాఢ్యుడైపోయాడు. ఆయన ఎక్కడంటే ఏది విజయమే, ఫిలిస్తీన్లు ఎక్కడికక్కడికి వెళ్ళి జయించుకొస్తూ మరి ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలోంచి విడిపించి మరి ఆయన న్యాయాధిపతికి 20 సంవత్సరాలు అనయ్యటం జరిగింది. ఇట్లా ఆ యొక్క తల మీద మంగళకత్తి రాకూడదు అని చెప్పడం అనేది ఆ యొక్క ఆజ్ఞ ఎవరికి వర్తిస్తుంది, ఆయన చెప్పిన వాళ్ళకి మాత్రమే. అంతేగాని యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఆ యొక్క సంసోన్ గారిని ఆయన చోటు ఉన్నటువంటి ఆ పిల్లలు కానీ వాళ్ళందరూ కానీ, ఏంటి నీకు ఆ జుట్టు అంతా ఏంటి, మేమంతా క్రాప్ చేయించుకుంటున్నాం, నీకు జుట్టు అంతా ఏంటి, నువ్వు ఎందుకు చేసుకోవట్లా అని ఎగతాళి చేస్తూ ఉంటే ఆయన జుట్టు కత్తిరించుకోవచ్చా? చేయటకే లేదు, మీది మీదే నాది నాదే, దేవుడు నాకు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నేను నా తల మీద మంగళకత్తి వేయకూడదు అని నిలబడాలి. అట్టా అది ప్రత్యేకపరచుకోవడం, నన్ను ప్రత్యేకపరచుకోవడం అందరితో నీకు అనవసరం, నీ విషయం ఇది అన్నట్టుగా ఈ యొక్క సంసోను యొక్క ఉదంతాన్ని నేను చెప్పడం జరిగేది. అట్లాగే ఆ యొక్క న్యాయపతులు 16:17 చెప్తాడు. ఆ దలీలా అనేటువంటి ఆమె, ఆయన ప్రేమించినటువంటి ఆమె, ఈయన బలం ఎక్కడుందో తెలుసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంది. మోసంతో ఫిలిస్తీన్ల జాతికి చెందినటువంటి దలీలా ఎన్నో ప్రయత్నాలు నీ బలం ఎక్కడుందో చెప్పు అని. ఆయనకి తెలుసు, దేవుడు నా నెత్తి మీద మంగళకత్తి రానియొద్దు అన్నాడు, నేను రానిలే, నా బలం ఎక్కడుందని తెలుసు, కానీ ఆ విషయం చెప్పట్లే, ఎవరికి చెప్తే ఈ ప్రమాదం అని చెప్పి. ఇక ఆమె ఎన్నో విసిగిచ్చి ఈ రహస్యం అడిగినప్పుడు అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను, నా తల మీదకి మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి మరి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పాను. చెప్పగానే ఆమె నిద్రపు చేసి ఆమె జుట్టు మరి క్షౌరం చేయించింది, ఆయన బలవంతా పోయింది, అన్యాయం అయిపోవటం జరిగింది. ఈ కాబట్టిని అనేది ఆ సంసోన్ గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆయన వరకే పరిమితం, ఆజ్ఞ ఆయన పాటించాలి. అట్లాగే నాకేదైనా దేవుడు ఆజ్ఞయిస్తే నా వరకు పరిమితంగా అందరికీ కాదు, అందరికీ మరి ఈ యొక్క నిజదేవుడైనటువంటి యేసు ప్రభుకు ఉన్న తేడా ఏంటంటే ఆయన నిత్యము మాట్లాడతాడు, ఎవరితో ఏం చేయించాలో ఆయన చెప్పి మాట్లాడి చేయిస్తాడు. మరి మాట్లాడని దేవుళ్ళకి ఇటువంటివన్నీ ఉండవు, కానీ అదేదో గ్రంథంలో ఏదో ఉంటే అదే జరుగుద్ది, కానీ ఇక్కడ అట్లా కాదు. దేవుడు ఎప్పటికప్పుడు ఏది జరగాలని నిర్ణయం చెప్తే ఆ దర్శనాల ప్రకారం ఆ ప్రత్యేకతలు దానివి నడుస్తూ ఉంటాయి.
కాబట్టి దీన్ని వేరే దాంతో పోల్చడానికి వీలేదు. ఇది ప్రత్యేకము, ఇది సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు చేత వ్రాయించబడినటువంటి మహాగ్రంథము, అలాగే ఆయన చేత పాలింపబడేటువంటి మనము ధన్యులమై ఉన్నాం. ఈ యొక్క మాటల్ని ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించడు కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడు, సృష్టికర్తమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ప్రభువ 32వ ఎపిసోడ్ను కూడా ప్రభువ మీరు చక్కని నడిపింపుతోటి, మరి చక్కని మాటలు మీరు బిడ్డలు తెలియపరిచి వారి హృదయాలు తెరిచి హృదయం వారిలో ఉన్నటువంటి అనుమానాలకు నివృత్తిని కలగజేసినందుకు వందనాలు స్తోత్రం. నిరంతరం మీ కాపుదలను మరి ఈ బిడ్డలందరి మీద ఉంచండి తండ్రి. అలాగే ప్రభు నా పరిచర్యను ఇంకను ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియ